బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఒక పిలుపు ఇస్తే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు రోడ్లు ఎక్కలేరని బీజేపీ వీనవంక మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై తెరాస గుండాల దాడిని ఖండిస్తూ దానికి నిరసనగా శుక్రవారం రోజున బీజేపీ వీనవంక మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ దిష్టి బొమ్మను చల్లూరు చౌరాస్తాలో తెరాస రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. నిన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు, కేసీఆర్ గారి కుమార్తె లిక్కర్ పీన్ కవిత గారి గురించి మాట్లాడిన నిజాలను సహించలేక కల్వకుంట్ల కుటుంబం ఈరోజు హైదరాబాద్లో ధర్మపురి అరవింద్ గారు ఇంట్లో లేని సమయం చూసి కిరాయి గుండాలను తీసుకువచ్చి అక్రమంగా ఇంట్లో చొరబడి ఫర్నిచర్ కానీ ఇతర అద్దాలు, దేవుడు పటాలు, ఇంటి ముందున్న ఇతర వస్తువులన్నింటినీ ధ్వంసం చేయడమే కాకుండా ఎంపీ గారి తండ్రి గారు అనేటువంటి వారి మాతృమూర్తి మీద దాడి చేయడం, వారి ఇంట్లో పని మనుషుల మీద దాడి చేయడం సిగ్గుమాలిన చర్య. ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇలా నిన్న మీరు కేసీఆర్ గారు కూతురు కవిత గారు కాంగ్రెస్ వారితో మాట్లాడిన అన్ని ఆధారాలు అరవింద్ గారి దగ్గర ఉండటం వల్లనే వారు నిన్న పత్రికాముఖంగా మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు అది తప్పని నిరూపించదలుచుకుంటే మీరు మాట్లాడాలి, కానీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్గొంటే సహించేది లేదు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పడానికి మేమంతా రెడీగా ఉన్నాం. మేము ఇప్పటికైనా మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణమే మా ఎంపీ అయిన అరవింద్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే మేము టీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో కానీ ఏ వీధిలో మండలాల్లో కానీ తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం.